వాల్సిందేనా? చంద్రునిపై సూర్యరశ్మి సమయం అయిపోతుండటంతో శాస్త్రవేత్తలను ఆందోళన మొదలైంది. 2 రోజులు మాత్రమే ఉండటంతో విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు రాబట్టే పనులు శాస్త్రవేత్తలు ఉన్నారు. భారతీయుల ఆశలు మొత్తం మోసుకెళ్లిన చంద్రయాన్ 2 ఉపగ్రహం తన లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. జూలై 22న శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ ఉపగ్రహం తనలోని కీలక ఘట్టం సమయంలో చేజారిపోయింది. ఆర్బిటార్ విజయవంతంగా తన పనిని కొనసాగిస్తున్నా అందులో నుంచి బయటకు వెళ్లిన రోవర్తో కూడిన ల్యాండర్ మాత్రం చంద్రుడిపై సక్సెస్ఫుల్గా దిగలేకపోయింది. సాఫ్ట్ ల్యాండింగ్ కు బదులు హార్డ్ ల్యాండింగ్ కావడంతో ఆశలన్నీ నీరుగారిపోయాయి. అయితే ఆర్బిటర్ విక్రమ్ ల్యాండర్ చిత్రాలను తీసి పంపినప్పటికీ అందులో పూర్తి స్పష్టత రాలేదు. ఇక ఇస్రోకు మిగిలింది 2 రోజుల టైం మాత్రమే. ఈ 2 రోజుల్లో విక్రమ్ ల్యాండర్ కు సిగ్నల్స్ పునరుద్ధరించకపోతే ప్రయోగం నీరుగారిపోయినట్టే అవుతుంది. ఒక ఆర్బిటర్ అందించే చంద్రునికి సంబంధించిన సమాచారం తప్ప ఇక మనకు ఎలాంటి సమాచారం అందే అవకాశాలు దాదాపు లేనట్టే అవుతుంది. చంద్రునిపై 1 రోజు, మనకు భూమిపై 14 రోజులతో సమానం. ఈ 14 రోజులు రోవర్ చంద్రుడిపై పరిశోధనలు సాగించేందుకు వీలుగా శాస్త్రవేత్తలు అందులో పరికరాలను ఏర్పాటు చేశారు. సౌర ఫలకాలు సూర్యరశ్మిని అందుకుని పనిచేసేలా వాటిని అమర్చారు. అయితే ఇప్పటి వరకు ల్యాండర్ కు సిగ్నల్స్ పంపేందుకు చేసిన అన్ని ప్రయత్నాలు సఫలం కాలేకపోయాయి. ఇందుకు నాసా కూడా తన వంతు సహకారం అందించినప్పటికీ ల్యాండర్ నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. తనకున్న 3 డీప్ స్పేస్ నెట్వర్క్ల నుంచి నాసా ల్యాండర్ కు సిగ్నల్స్ ను పంపేందుకు యత్నించింది. గత 1 వారం రోజులుగా ఈ ప్రయత్నాలు సాగుతున్నా ఎలాంటి ప్రతిఫలం కనిపించలేదు. విక్రమ్ ల్యాండర్ ఒక పక్కకు వరిగిపడి ఉన్నట్లుగా మన ఆర్బిటర్ పంపిన చిత్రాల ద్వారా తెలుసుకున్న శాస్త్రవేత్తలు దాన్ని తిరిగి ఎలా పునరుద్ధరించాలో తెలియక తలమునకలవుతున్నారు. నాసాకు చెందిన ఆర్బిటర్ చంద్రునికి అత్యంత దగ్గరగా తిరుగుతున్న నేపథ్యంలో దాని నుంచి వచ్చే చిత్రాలపై కూడా ఇప్పుడు ఇస్రో శాస్త్రవేత్తలు ఆశలు పెంచుకున్నారు. అయితే అది చిత్రాలు పంపినా అవి ఏ మేరకు మనకు ఉపయోగపడతాయో అర్థం కాని స్థితి. గడువు ముగుస్తున్న కొద్దీ శాస్త్రవేత్తల్లో టెన్షన్ మొదలైంది. దాదాపు విక్రమ్ ల్యాండర్ పై ఆశలు వదులుకున్నట్లుగానే భావిస్తున్నారు. ట్విట్టర్ లో ఇప్పటికే చంద్రయాన్ 2 కు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు కూడా ప్రకటించారు. చంద్రునిపై చీకటి తొలగి సూర్యరశ్మి మళ్లీ వచ్చే సమయానికి ల్యాండర్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు. సూర్యరశ్మి వచ్చాక గాని దాని పూర్తి వివరాలు తెలుసుకునే అవకాశం లేదు. దీంతో ల్యాండర్ పై ఆశలు ఉన్నట్లా లేనట్టా ప్రస్తుతానికి సందిగ్ధంలోనే ఈ ప్రశ్న మిగిలిపోయింది. 20వ తేదీ శాస్త్రవేత్తలు చేసే ప్రకటనే ఇందులో కీలకం కానుంది.